గణాధిపతే నమః. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి. గుణశరీరాయ గుణమండితాయ గణేశానాయ ధీమహి. గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి. ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి. గజేశానాయ ఫాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి. ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి. గజేశానాయ ఫాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి. ఆహా, ఎంత బాగుంది ప్రదేశము! సస్యశ్యామలమైన పొలాలు, సువిశాలమైన వనాలు, హొయలలికించే ఈ పెన్నానది సోయగాలు, ఎంత అద్భుతంగా ఉన్నాయి ఈ అందాలు! పెన్నానది ఒడ్డున గాంధీగారి సబర్మతి ఆశ్రమ అందాలు మనందరికీ ఆదర్శప్రాయాలు. మదిని పలకరించే ఈ ప్రకృతి, మనసును పులకరించేనే ఈ సంస్కృతి. అందాల నందనవనం ఈ డైట్ పల్లెపాడు, అందుకో విద్యావందనం నేడు. ఎంతోమంది ఛాత్రోపాధ్యాయులను ఉపాధ్యాయులుగా, ఉన్నత స్థాయి విద్యావంతులుగా, వివిధ రంగాలలో నిష్ణాతులుగా మార్చి కేవలం ఉపాధ్యాయ శిక్షణ మాత్రమే కాకుండా జీవితానికి సరిపడిన అనుభవాలు, మధుర స్మృతులను మిగిల్చిన జిల్లా విద్యా శిక్షణ సంస్థ డైట్ పల్లెపాడు గురించి పూర్తి డాక్యుమెంటరీ వాచ్ హియర్. ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థ పల్లెపాడు, ఇందులో కేవలం ప్రభుత్వ విద్యా శిక్షణ సంస్థ మాత్రమే ఉందా, దీనికి అనుబంధంగా ఏమైనా ఉన్నాయా, ఒకసారి దీని గురించి పూర్తిగా తెలుసుకుందాము. మొదటగా కాలేజీకి ఎంటర్ అవ్వగానే ఎదురుగా ఒక చింత చెట్టు వస్తుంది. ఈ చింత చెట్టుని దాదాపు ఛాత్రోపాధ్యాయులందరూ బోధి వృక్షంలా బోధిస్తారు. ఎందుకనంటే దీని కిందే ఎంతోమంది పాఠాలు నేర్చుకున్నారు, ఇక్కడే ఎన్నో విలువలు నేర్చుకున్నారు. సో కొంచెం ముందుకు వెళ్తే శిథిలావస్థలో ఉండే తరగతి గదులు ఉంటాయి, ఇందులోనే ఇంతకుముందు ఉపాధ్యాయులందరూ శిక్షణ పొందేవాళ్ళు. సో ప్రభుత్వ శిక్షణ సంస్థకి అనుబంధంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉంది. ఇందులో 6 నుంచి 10 తరగతుల వరకు బోధిస్తారు. ప్రభుత్వ శిక్షణ సంస్థలోని ఉపాధ్యాయులు ట్రైనింగ్ ప్రాక్టీస్ నిమిత్తము ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు విచ్చేస్తుంటారు. పక్కనే ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు అనుబంధంగా మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉంది. ఇందులో 1 నుంచి 5 తరగతులకు ప్రాథమిక స్థాయిలో బోధిస్తారు. శిక్షణ సంస్థ విద్యార్థులు ఇక్కడికి టీచింగ్ ప్రాక్టీస్ కొరకు వస్తారు. దీనికి అనుబంధంగా ఒక పెద్ద ప్లే గ్రౌండ్ అయితే ఉంది. ఛాత్రోపాధ్యాయులు ఉండేదానికి ఇంతకుముందు హాస్టల్ ఉండేది, ఇప్పుడు ప్రజెంట్ క్లోజ్ చేస్తున్నారు. సో ఇది పూర్తిగా శిథిలావస్థకు వచ్చేయడం వల్ల రీసెంట్గా ఒక 2 నెలల క్రితమే క్లోజ్ చేశారని తెలిసింది. ఇందులో చాలామంది ఛాత్రోపాధ్యాయులు చదువుకొని ఇక్కడే నివసిస్తూ విద్యాభ్యాసం చేసి ఎంతోమంది ఉన్నత స్థాయికి ఎదిగారు. ప్రజెంట్ వాళ్ళందరికీ జ్ఞాపకాల కోసం దీన్ని షూట్ చేశాను. ఇది కిచెన్ అండి. మనందరం ఎదురు చూస్తున్న జిల్లా విద్యా శిక్షణ సంస్థ పల్లెపాడులోని విజువల్స్ ఒకసారి తెలియజేస్తాను. తరగతి గదులు 4 వైపులా తీశాను మీ అందరి కోసము. ఒకసారి చూడండి ఇలా ఉంటుంది. ఈ మధ్యలో ప్రేయర్ జరుపుతూ ఉంటారు. ఆ ప్రేయర్ ఎలా జరుపుతుంటారు,
ఇందులో ఏమేమి విశేషాలు ఉన్నాయి పూర్తిగా మన వీడియోలో చూద్దాం. యాకుందేందు తుషారహార దవళ డైట్ లెక్చరర్స్ కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ చిరు గీతం. Teacher, I wrote this song for you to thank you for every smile. I know you had a lot to do. I'm glad that you paused a while. You took time to listen and to hear, to laugh and just be there. I heard that lesson loud and clear. I mattered to you, you cared. 'Cause when you reach out and you touch me with your heart, then you hold what I'm becoming in your hands. And though you're with me just a while today, you hold tomorrow's smile in your hands. In your hands. In your hands. Teacher, I wrote this song for you. Melody, words and rhyme. Lessons you taught me yesterday have disappeared into time. But teacher, I never will forget a look gave to me. I saw reflected in your eyes the somebody I could be. 'Cause when you reach out and you touch me with your heart, then you hold what I'm becoming in your. What's in the video?
ఈరోజు నేను మీకు పెద్దల మాట పెరిగిన మూట అనే విషయం గురించి చెప్తున్నాము. సో ఫస్ట్ దీని గురించి చెప్పాలంటే ఒక చిన్న కథ చెప్తున్నాము. ఫస్ట్ ఒక వ్యక్తి ఉంటాడు, అతని పేరు రంగయ్య. అతను చాలా మొండివాడు అన్నమాట. పిల్లలు, నా పేరు ఎమ్నా శిష, నేను రియల్లీ ఫస్ట్ ఇయర్ పల్లెపాడు చదువుతున్నాను. నక్క పొంగ అనే కథ చెప్తాను. నాకు ఒక అడవిలో నక్క ఉంటుంది. ఆ నక్క రోజు మాంసం తింటూ ఉంటుంది. ఆ మాంసం తింటున్నప్పుడు ఒక మాంసపు ఎముక వచ్చి గొంతున ఇరుక్కుంటుంది. ఆ గొంతున ఇరుక్కున్నప్పుడు ఆ గొంతున ఇరుక్కోవడం వల్ల ఆ మాంసపు ఎముక అది అన్నం తినలేక ఆహారం తీసుకోలేక ఉంటుంది. అప్పుడు ఆ ఎముకను ఎలా అయినా తీసివేయాలని చెప్పి ఆలోచిస్తుంది. ఆలోచించినప్పుడు అది వెంటనే thank you.
year I wrote this song for you, to thank you for every smile. అందరికి నమస్కారాలు, ఆదాబ్ సార్. మై మేరా నామ్ షాద్ అష్ఫాక్ అహ్మద్ హై. మా డైట్ పల్లిపాడమే 2003 సే 2003 నుంచి ఇక్కడ పనిచేస్తున్నాను, ఇక్కడ లెక్చర్గా పనిచేస్తున్నాను. ఈ సందర్భంగా నేను పిల్లలకి, చిన్నపిల్లలకి ఎలాంటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఎలా సృష్టించాలి అన్నది నేను ఒక దువ్వెనతో కూడా మ్యూజిక్ని ఎలా తీసుకురాగలుగుతాము అని మీకు మీ ముందు ప్రదర్శిస్తున్నాను. నా చేతిలో ఇప్పుడు దువ్వెన ఉంది. ఇది దువ్వెన, ఏదైనా దువ్వెన తీసుకొచ్చి దానిపైన అక్కడ ప్లాస్టిక్ పేపర్ పెట్టి మనము ఏ పాట కావాలంటే ఆ పాటను వినవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు వందే మాతరం నుంచి స్టార్ట్ చేస్తున్నాను. డైట్ పల్లెపాడు సమీపంలో పినాకిని సత్యాగ్రహ ఆశ్రమం ఉంది. ఇది గాంధీ గారు తన స్వహస్తాలతో ఏర్పాటు చేశారు. ఇందులోకి అడుగు పెట్టగానే అహింసా వాతావరణం, ప్రశాంత వాతావరణం ఎదురవుతుంది. పక్కనే పెన్నా నది ఉండడం వల్ల వాతావరణం సస్యశ్యామలంగా ఉంటుంది. చుట్టూ పొలాలు, వివిధ రకాల కూరగాయలు, పండ్లు మొదలైనవి ఆశ్రమ వాసులు ఇక్కడే పెంచుతారు. ఈ ఆశ్రమంలో చాలామంది పల్లెపాడు వాసులు వచ్చి చూసి ఆనందిస్తూ ఉంటారు. ఇక్కడే కొంతమంది గడుపుతారు. చుట్టూ ఆశ్రమం చాలా అందంగా ఉంటుంది. డైట్ పల్లెపాడుకి హాస్టల్ లేకపోవడం వల్ల ఛాత్రోపాధ్యాయులందరూ స్థానికంగా ఇళ్లలో రెంట్కి తీసుకుని ఇక్కడే నివసిస్తూ ఉంటారు. డైట్ పల్లెపాడు డాక్యుమెంటరీ ఇంతటితో పూర్తయింది. నాకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సైనింగ్ ఆఫ్. శ్రీకాంత్.